బీజేపీకి సంబంధించి కొంతమంది నేతలు ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో కొంతమంది అధికారులు దారి తప్పి ప్రవర్తిస్తున్నారో వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేయడం మనం చూసాం. అయితే ఏమంటారు నిజంగా ఇప్పుడు వీళ్ళు తీసుకుంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారో, ప్రభుత్వాన్ని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించి మరీ అధికారుల మీద చర్యలు తీసుకోవడం సాధ్యమవుద్దని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు డెత్ రేస్ అని ఒక ఇంగ్లీష్ సినిమాలు అవి వస్తూ ఉంటాయి, దాని ఏంటంటారు రియాలిటీ షోలు. అందులో ఏం చేస్తారంటే ఒక థర్డ్ ఐ అలా చూస్తూ ఉంటుంది అన్నీ వాళ్ళు. ఇప్పుడు బిగ్ బాస్ టైప్ అనుకోండి, పోనీ ఒక అడవిలో వదిలేస్తారు తీసుకెళ్ళి కొంతమందిని, వాళ్ళ ఇష్టం ఒకళ్ళొకళ్ళు చంపుకోవడం లేకపోతే ఏదో చేయటం రకరకాలన్నీ చేసుకుంటూ ఉంటారు, వేటాడుకుంటాం రకరకాల ఒకళ్ళనొకళ్ళు హంటింగ్ ఇలాగా వీళ్ళు పైనుంచి అబ్జర్వ్ చేస్తుంటారు, వదిలేస్తారు వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దామని. దానికి చాలా దుర్మార్గాలు జరిగినాయి కదా, ఇప్పుడు మీరు చర్య తీసుకుంటారంటే ముందు ఎందుకు చేయలేదని అడుగుతాం మనలాంటి తింగిరితనంగానే. వాళ్ళు ఏమంటారంటే ఫెడరల్ సిస్టంలో రాష్ట్రాలకు అది కూడా ఒక ప్రభుత్వమే కదా, అది కూడా ఎలక్టెడ్ ప్రభుత్వమే కదా, వాళ్ళ వ్యవహారాల్లో మనం జోక్యం చేసుకోలేం కదా, శృతి మించితేనే కానీ మనం చేయలేం కదా, అన్నీ పక్కగా విచారణ చేసి నిజంగా వాళ్ళు తప్పు చేసినట్టు రుజువైతే మనం వాళ్ళని చర్యలు తీసుకుంటాం అన్నట్టుగా చెప్తారు అది. కానీ వాళ్ళు తెలుసు వీళ్ళ చేత తప్పు చేయించారు, వాళ్ళు చేయబట్టుకుని తప్పు చేయించారు వాళ్ళు. అలాగా తెలుగుదేశం పార్టీ మీద వాళ్ళ ప్రత్యర్థి ఆంధ్రప్రదేశ్లో పాలక పార్టీ వైసీపీ, వాళ్ళ ప్రత్యర్థి తెలుగుదేశం, బీజేపీ పార్టీ మధ్యస్థంగా గోపి అనుకోవడం గోడమే పిల్లి వాళ్ళకి, ఎవరు వచ్చినా వాళ్ళకే ఏదో రూపంలో వాళ్ళు లాక్కుంటారు. ఏంటంటే టీడీపీకి కొంచెం కోపం ఉంది కాబట్టి, టీడీపీ క్యాడర్కి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి బీజేపీ మీద చాలా కోపం ఉంది కాబట్టి టీడీపీ వాళ్ళ వైపు రావడం అంత ఈజీ కాదు అని చేత ఏం చెప్తారు, వైసీపీ చేత వీళ్ళ గుడి చేస్తారు. అంటే డైరెక్ట్గా మనం పచ్చిగా మాట్లాడుకుందాం, మరి కొంచెం సగమారింది సగం ఎండినట్టు కూడా కాకుండా బాగా పచ్చిగా మాట్లాడుకుందాం, అంటే రోడ్డు మీద మాట్లాడుకున్నట్టు. వాళ్ళ చేత వీళ్ళు ఎరగొడ్డిచ్చేస్తే వీళ్ళకి దబో దిబో అని ఈ పంత రుద్దుకుంటా పరిగెడుతూ ఉంటారు వీళ్ళు, పరిగెట్టి 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 ఇంకా తరుగుతూ ఉంటారు వాళ్ళు. ఆ తరినోడు ఏం చేస్తారు, ఎవడో ఒకటి తలుపు తీసేయడం ఉంటాయి, ఎదురాన్ని తలుపులు మూసేసి ఉంటాయి, ఏ తలుపు తీసుంటే ఆ తలుపులో దూరేస్తారు కదా. మీరైనా నేనన్నా ఎవడన్నా తరువు కొత్త ఏం చేస్తాం, ఏదో తలుపు తీసుంటే అందులో దూరేస్తాం. అలాగే వీళ్ళు వీళ్ళ తలుపు మాత్రం తీసిపెట్టి వీళ్ళు తరుగుతున్నాడు ఆ వీధిలో పెట్టి టీడీపీ వాళ్ళని. టీడీపీ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ దొడ్లో దూకేసి తలిపేసేసుకున్నారు వాళ్ళు, అంటే ఎందులోకి వెళ్ళలేదు వాళ్ళు, ఈదిలో పరిగెడతలేదు వాళ్ళు, వాళ్ళు ఎంత కొడితే అంత కొట్టించేసుకుని లోపల దూరేసారు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళకి ఓ ట్రైల్ వేసారన్నమాట, ఇలాగ వాళ్ళ దొడ్లోకి మళ్ళేసుకోవడానికి. అంటే మీకు సింపుల్గా అర్థమవుతుందని చెప్తున్నారు, ఇలాగ వాళ్ళు కుదరలేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇక ఈ జనాల్లో ఇంకానే ఎవరైతే కొట్టి తరిమాడో వాళ్ళు వదిలేసి నువ్వేం చేస్తున్నావు నీ వల్ల ఇదంతా అని చెప్పేది అడగ చూస్తున్నారు అందులోనే, వాళ్ళు ఏపీ వేలు చూపిస్తున్నారు అని చేత. ఇప్పుడు వాళ్ళు అమ్మో మన మీదకి మొత్తానికి మన మీద నెట్టేసి ఇలా ఉన్నారా బాబు అని ఇప్పుడు లైన్లోకి వచ్చారన్నమాట. ఇది కారణం వాళ్ళు లైన్లో రావడానికి, వీళ్ళ మీద చర్య ఖచ్చితంగా తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు తెలియకుండా ఏం జరగదండి, ఆయన అన్నాడు కదా టెలిస్కోపిక్లో చూస్తున్నాం మేము అంటున్నాడు ఎవరో రామ్మాధవ్ గారు ఇక్కడ చర్యలండి. టెలిస్కోపిక్లో చూడటం ఏంటి మీకు తెలీదా, మామూలుగా చూస్తే కూడా కనపడతాయి, టెలిస్కోపిక్లో చూడక్కర్లేదు, ఎక్కడ ఇది ఎక్కడో విశ్వాంతరాలలో ఎక్కడో రోదసిలో లేదు, ఇది ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది నేల మీద ఉంది, మీ పక్కన ఉంది, మీ రోజు కూడా మీ వాళ్ళు ఇడ్లీ సాంబార్ తింటా కూడా చూడొచ్చు పక్కన ఏం జరుగుతుందో ఏంటండి. అంచేత వీళ్ళు ప్రత్యేకించి అక్కడి నుంచో చూడక్కర్లేదు, వీళ్ళు ఎవరు ఉన్నాయి రోజు ఆయనే వచ్చి ఎవడన్నా మాట ఆడమని చూద్దారు, ఆయనే తోలు చేసి పంపిస్తారు ఇక్కడ రాయించి కూడేస్తారా. ఇప్పుడు ఆ సుబ్బారావు ఆయన ఆళ్ళ పార్టీ వండి కొట్టేశారు, సుబ్బారావు గుప్తా అన్నవండి, మిమ్మల్ని ఎందుకు లెక్క చేస్తారు ఏంటండి, మీరు పైన మీరేం పేకలేరని తెలుసు కదా వాళ్ళకి, నిజంగానే ఉంటే చేయండి. ఇక్కడ వీళ్ళు చేయడానికి అనేక ఉన్నాయి, శిరోముండనం చేసినోడు ఆ పోలీస్ స్టేషన్లో, ఆ జలాస్మిని సస్పెండ్ చేయండి, డిస్మిస్ చేయండి, ఇప్పుడు వరకు చర్యలు తీసుకున్నందుకు. డాక్టర్ సుధాకర్ గారిని పెడరెక్కలు విరిచిగట్టిన వాళ్ళని జైల్లో వేయించండి. ఆ జిల్లా యాస్మిన్ లోపల ఆ డిఏజీని పంపించండి, ఆ రేంజ్ డిఏజీని సస్పెండ్ చేయించండి, చర్యలు తీసుకున్నందుకు. డాక్టర్ అనితారాణి, జడ్జి రామకృష్ణ, తర్వాత చీరాల కిరణ్ ఒక మైనర్ బాలికని తీసుకెళ్ళి రాజమండ్రిలో అత్యాచారం చేసి పాడేశారు, ఇలాంటి మీకు కోకొల్లలుగా ఉన్నాయి. ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టారు ఏంటండి, రైతులకు సంకెళ్ళు వేశారు, ఒక అమరావతి రైతులను ఒక పచ్చి బాలింతరాలని పొత్తుగడ మీద తెలిసిన అధికారి, అతను రెండు కాళ్ళు ఎరగడ్డిచ్చేసి లోపల ఏం చేయండి మీరు, ఈ చేసినప్పుడు మీరు చర్యలు తీసుకుంటున్నారు, ఎన్ని కళ్ళు మూసుకున్నాయి, ఇవన్నీ కూడా ఇవాళ నిన్న జరిగినాయి కదండి, సంవత్సరం ఏం జరిగి ఏ అధికారులు మేనేజ్ చేసేది ప్రభుత్వమేగా. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి మీరు టెలిస్కోప్లోనే చూస్తూనే ఉన్నారు అలాగా, అంటే గాంధీ కొండ మీద
ఈ రోదశిలోకి చూస్తాను కూడా మనం బిర్లా మందిర్లో కట్టారు పైకి ఆకాశంలోకి చూస్తాను ఇక అలాగా మీరు ఎన్ని సొత్త కూర్చుంటారు అలాగే సొత్త కూర్చుంటే మీరు సొత్త కూర్చున్నట్టే ఉంటుంది ఏంటండి మీరు చర్యలు తీసుకుంటే ఇమీడియట్ యాక్షన్ ఉండాలి అప్పుడు వాళ్ళు అదుపులోకి వస్తారు ప్రజలు కాస్త కనీసం శాంతి భద్రతలు కాపాడుతా ప్రజల గుండెలే చేసి పడుకుంటారు పరిపాలనలో అభివృద్ధి లేదు ఆదాయం లేదు ప్రజలకి ఉపాధి లేదు భవిష్యత్తు బెంగ వచ్చేసింది భవిష్యత్తు కూడా లేదు అయినా సరే కనీసం ఇంట్లో వాళ్ళు కలువ గంజు తాగి తిని పడుకోవడానికి అవకాశం ఉండాలి కదా కనీసం ఈ క్వాలిటీ బిగ్గెస్ట్ థ్రెట్ ఏంటంటే యువత 90% బయటికి వెళ్ళిపోయారు బయటికి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు అలాగ కదండి ఇల్లు కూల్చేస్తున్నారు నోటీస్ లేకుండా రాత్రి రాత్రి స్థలాల కబ్జాల కోసం గుడిసెలు తగలబెట్టేసి ఇప్పుడు దేనికైనా పద్ధతి సిస్టమ్ నోటీసు ఏమీ లేదు ఎవరన్నా పోలీసు వాళ్ళు ఇంటి మీద పడి దొంగోళ్ళలా పడిపోయి వెళ్ళిపోయి నోటీసులు కూడా లేకుండా తీసుకెళ్ళిపోయి ఇలాంటి పరిస్థితులు తీసుకొస్తున్నారో ఎంత పెద్దవాడినైనా ఎంత గౌరవప్రదమైన ఉన్నా తప్పు లేకుండా లేకపోయినా సరే వాళ్ళని అవమానిస్తున్నారు వాళ్ళని అంటే వేధిస్తున్నారో అర్ధరాత్రి కూడా తలుపు తట్టి అరెస్టులు అంటున్నారు ఇలాంటివన్నీ ఇప్పుడు కోర్టులు చెప్తే కూడా నా వినట్లేదు వాళ్ళు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారో చట్ట అతిక్రమిస్తున్నారో చట్టాన్ని అతిక్రమిస్తున్నారో ఇటువంటివన్నీ చేస్తున్నప్పుడు కేంద్ర హోంశాఖ ఏం చేస్తుంది కళ్ళు మూసుకుందా ఈ తప్పు మీదే కేంద్ర పెద్దలదే తప్పు అంచేత వాళ్ళు సత్వరం స్పందించాలి ఇవాళ ఏదో గొప్పగానే మేము ఊరుకోము మేము చూస్తున్నాం మీ సంగతి పడుతున్నాం అంటే చూడండి అయితే అంటారు వాళ్ళు మీరు ఎలాగే మాట్లాడతారు కాగితం పూలు నేను అర్థమైపోయింది వాళ్ళకి ఏంటండి లేదా మీరు నిక్కచ్చగా ఉన్నాం మేము పెర్ఫెక్ట్గా చూస్తాం ఎన్నాళ్ళు కూడా అబ్జర్వ్ చేసాం ఆధారాలు లేకుండా పూర్తిగా పరిశీలించకుండా చర్యలు తీసుకోకూడదని ఆగేయమనుకుంటే కనుక ఇప్పుడు ఇంక ఈ సమయం చాలదా మీకు ఈ 2 సంవత్సరాల్లో జరుగుతున్న అరాచకాలు మీకు ఈ సమయం సరిపోలేదా ఇది ప్రజల్లో నమ్మకం కలిగించాలంటే ఇప్పుడు సుదీర్ఘంగా సాగుతున్న విచారణ దానికి అడ్డుకట్టేయాలి కన్విక్షన్ రావాలి సిబిఐ ఒత్తిడి పెంచాలి మీరు దర్యాప్తు సంవత్సరం మీద ఒత్తిడి పెంచాలి కేంద్ర హోంశాఖ అవన్నీ మాట్లాడేసి మీరే మేనేజ్ చేస్తున్నారని అనుమానం అవుతుంది మాకు ప్రజల్లో అనుమానం పోవాలంటే అది తీసుకురావాలి సత్వరం వేగం దర్యాప్తు జరగాలి అలాగే బాబాయ్ హత్య విషయంలోను ఇప్పుడు ఇదంతా కూడా అనుమానం అన్ని వేళ్ళు కేంద్రం వైపు చూపిస్తున్నాయి హోంశాఖ వైపు వాళ్ళు వాళ్ళ మద్దతుతో వీళ్ళు చెలరేగిపోతున్నారని నన్ను అనుకుంటున్నారు అది రూపుమాపాలంటే కనుక మీరు కొంచెం నిజాయితీగా ఓపెన్గా పనిచేయాలి ఇన్నాళ్ళేదో నిజంగానే రహస్యం అక్రమ సంబంధం కొనసాగించి ఉండొచ్చు ఎప్పటికైనా అక్రమ సంబంధం ఎప్పటికైనా తెగాల్సిందే వివాహ బంధమే గట్టిగా ఉంటుంది అక్రమ సంబంధం ఎప్పటికప్పుడు తెగిపోద్ది ఇప్పుడు తెగిపోయింది అనుకోండి ఇప్పుడు మీ పని మీరు చేయండి తప్పేముంది ప్రజల కొంచెం ఎంతో కొంత మెప్పు పొందాలంటే బీజేపీ మీద కొంచెం సాఫ్ట్ ఫార్ ఆంధ్రప్రదేశ్లో కొంచెమైనా సాఫ్ట్ కారణం రావాలంటే కనుక వీళ్ళు ఇలాంటి పనులు చేయాలి అర్జెంటుగా మీరు ఇన్నాళ్ళు వాళ్ళు సహకరించారు టీడీపీ తోలు తీశారు టీడీపీ వ్యతిరేకులకు సంతోషం కలిగించారు ఇప్పుడు వైసీపీ వ్యతిరేకులకు సంతోషం కలిగించండి మీరు మీ బతుకంతే ఆంధ్రప్రదేశ్లో మీ అందరూ మీరు ఎప్పుడు గెలవలేరు అయితే వాళ్ళకి సంతోషం కలిగించాలి లేకపోతే వీళ్ళకి సంతోషం కల్పించాలి కాబట్టి ఇన్నాళ్ళు వాళ్ళకి సంతోషం కల్పించారు కాబట్టి ఈసారి మొత్తం ప్రజలకు సంతోషం వస్తుంది మీరు ఏదైనా వాళ్ళవే చర్యలు తీసుకుంటే ఆ పని చేయాలి అది చేయడం మానేసి ఊరికే మాటలతో కాలక్షేపం చేస్తాం మటుకు అవదండి నేను అనుకుంటామైతే మీకు ఇదివరకు ఒకసారి చెప్పాను కొండ చలవ వాళ్ళు పక్కలు వేసుకుని పెంచుకుంటే దాని కడుపు ఖాళీ చేసుకుంటుంది ఏటి వీళ్ళు మింగేయడానికి అలాగే ఆ బాగా ఖాళీ అయింది అనుకుంటున్నారు ఇప్పుడు మింగేసి టైం వచ్చింది అనుకుంటున్నాను ఆ అనకొండ ఈ బుజ్జికొండను మింగేస్తుంది ఏం అనుమానం లేదు